వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఇడ్లీ, దోశ, ఊతప్పం, వడ ఇలాంటి వాటిల్లోకి మంచి రుచిగా ఉండేటటువంటి కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని చూపిస్తానండి. కొబ్బరి చట్నీ అంటే అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? కాదండి, ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది మాధవి అని మీరే అంటారు. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఇలా బాండిలు పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. ఈ పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. కొంచెం కారం తక్కువే ఉన్నాయి, ఒక 6 దాకా తీసుకున్నాను. ఇలా తుంచి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. దీంట్లోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చిని కొద్దిగా వేగనివ్వండి. చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొబ్బరి చట్నీలో ఉల్లిపాయ ఏంటండి మాధవి అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా వస్తేనే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. మీరు ఉల్లిపాయలు అలా వేసేసి లైట్గా అట్లా వేయించేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ అస్సలు బాగుండదు. ఆ ఉల్లిపాయ పచ్చి వాసన అట్లనే ఉంటుంది. అందుకని ఇలా వచ్చిన దాకా వేయించుకోండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకోండి. పుట్నాల పప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఆల్రెడీ పుట్నాల పప్పు వేగే ఉంటాయి కాబట్టి మనకి వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఆయిల్లో కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న కప్పుతోటి పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కలు నేను ఈ బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా వెనక సైడు, దీంతో సహా వేసేసుకున్నాను. మీకు ఇది వద్దు అనుకుంటే ఈ బ్లాక్ పార్ట్ తీసుకొని వేసుకోండి. ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో 10 జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు వేసుకోవడం వల్ల కొబ్బరి చట్నీ మరింత రుచిగా ఉంటుందండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, ఎక్కువ వేసుకోవద్దు చింతపండు, చూస్తున్నారా ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇదే బాండిల్లో పోపు వేసుకుంటున్నాను. మీరు వేరే బాండిల్లో అయినా వేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ మిగిలిందండి, ఒక్క టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ పోపు దినుసుల్ని లైట్గా వేగనివ్వండి. పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1-2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడికే పోపు వేగిపోతుంది. చూడండి, పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. ఈ చట్నీ పైన ఇలా వేసుకొని కలుపుకునే పని అయితే కలుపుకోండి. నేను గార్నిష్ కోసం మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ పోపు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్ కదా. తప్పకుండా ట్రై చేయండి అండి. మామూలుగా మీరు చేసుకునే కొబ్బరి చట్నీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.